గురించి ఒక ఐ జస్ట్ వాంట్ టాక్ సంథింగ్ అబౌట్ ఇట్. ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంటుంది తన సక్సెస్ కారణం అని మనం చాలాసార్లు విన్నాం. ఆ సక్సెస్కి కారణం అవచ్చు, ఒక సిట్యుయేషన్ కారణం అవచ్చు, ఫెయిల్యూర్ కూడా కారణం అవచ్చు. అదేది ఒక రూల్ అనేది కాదు. అలాగే ప్రతి సినిమాకి వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటారు ఎప్పుడైనా. అంటే స్టోరీ కాదు, స్టోరీ ఐడియా కూడా కాదు, స్క్రీన్ ప్లే కూడా కాదు, ఏదో ఒక వ్యక్తి మీకు తారసపడి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకపోవచ్చు, వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిలిం ఇన్ మై ఓన్ వే టు నందమూరి బాలకృష్ణ. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా మీద అంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అంత అవగాహన లేదు. ఫస్ట్ టైం అంటే ఐ వాజ్ ఆట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రంగీలా తీస్తా బాంబేలో ఉన్నాను ఆ టైంలో. సో ఐ వాజ్ నాట్ వెరీ ఫాలోయింగ్. ఆ టైంలో మీడియా కూడా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఐ వాజ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్. కానీ ఎప్పుడైతే బయోపిక్లు స్టార్ట్ అయిన ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా ఉండేది నిజం. ఎందుకంటే నేను ఆ టైంలో లేను, మీరు లేరు, ఎవరు లేరు. చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అవి. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు, కొంతమంది అగెయిన్స్ట్ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారి ఉండొచ్చు, పార్టీలు మారి ఉండొచ్చు, మీ మనసులు మారి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా మారి ఉండొచ్చు. అందుకని ఐ బిలీవ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎనీమోర్ అలాంటి సంథింగ్ లైక్ దట్.